आनंद सदगुरु साईनाथ महाराज की जय। वारी करुणा कटाक्षम उंटे चालु, एंडिपोयिन मोडु कूडा चिगुरिस्तुंदी। వసంత ఋతువు కాకున్నా పూలు వికసించి రమణీయమైన ఫలాలనిస్తాయి. రోగం కానీ ఆరోగ్యం కానీ పుణ్యపాపాలు నశించిపోవాలి. ఎవరి కర్మను వారు అనుభవించడం తప్ప అన్యోపాయం లేదు. కర్మను అనుభవించటం మాత్రమే రోగం నశించటానికి మార్గం. జన్మ జన్మలలోనూ ఇదే తప్పక జరుగుతుంది. కర్మను అనుభవించటం తప్ప రోగాన్ని తొలగించే మరో ఉపాయం లేదు. అయినప్పటికీ సత్పురుషుల దర్శనం వ్యాధి ఉపశమనానికి ఒక కారణం. దానితో వ్యాధిగ్రస్తులు దుఃఖపడకుండా వ్యాధి యొక్క బాధను సహించగలరు. వ్యాధి దారుణమైన బాధను కలిగిస్తుంది, కానీ సత్పురుషులు తమ కరుణాకటాక్షంతో కర్మానుభవ బాధలను సులువుగా నివారిస్తారు. అందువలన బాబా వచనాలే ప్రమాణం. అవి రామబాణం వంటి ఔషధం. ఒకసారి నల్ల కుక్కకు పెరుగన్నం తినిపించగా చలి జ్వరం నివారణమైంది. కథలో మరొక అడ్డుకథ అని అనిపిస్తుంది, కానీ దీని సారాంశాన్ని శ్రవణం చేస్తే ఆ కథ ఇక్కడ ఉచితము అని అనిపిస్తుంది. దీనిని నా స్మరణకు తెచ్చింది సాయియే. నా కథను నేనే రచిస్తానని వారు చెప్పినట్లే ఇప్పుడు వారే నాకు ఈ కథను గుర్తు చేశారు. బాలాగణపతి అనే గొప్ప భావికుడైన దర్జీ జాతి వాడు ఉండేవాడు. అతడు మసీదులోనికి బాబా వద్దకు అతి దీనంగా వచ్చాడు. బాబా, నేనేం పాపం చేశానో, నన్ను ఈ చలి జ్వరం విడిచిపెట్టడం లేదు. ఎన్నో చికిత్సలు చేసినా ఇది నా శరీరాన్ని విడవటం లేదు. నేనేం చేయను, ఔషధాలు కషాయాలు అన్నీ అయ్యాయి. ఈ జ్వరం పోయే ఉపాయాన్ని మీరైనా చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాబాకు దయ కలిగి ఆ చలి జ్వరానికి ఒక ఉపాయాన్ని చెప్పారు. ఆ వింత కథను వినండి. లక్ష్మీ దేవాలయం వద్ద నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు, వెంటనే బాగైపోతావు అని చెప్పారు. బాలా భయపడుతూ ఇంటికి వెళ్ళి చూడగా మూత పెట్టి ఉంచిన అన్నం కల్పించింది. పక్కనే పెరుగు కూడా దొరికింది. పెరుగన్నం సిద్ధంగా ఉంది. కానీ ఈ సమయాన దేవాలయం వద్ద నల్ల కుక్క ఉంటుందా అని బాలా అనుకున్నాడు. కానీ అతడు అనవసరంగా చింతపడ్డాడు. బాబా చెప్పిన చోటుకి చేరుకునేసరికి ఆ నల్ల కుక్క తోక ఆడించుకుంటూ తన దగ్గరకు రావటం చూచాడు. అలా అంతా కలిసి రాగా బాబా చాలా ఆనందించాడు. కుక్కకు పెరుగన్నం పెట్టి ఆ విషయాన్ని బాబాకు బాలా తెలియచేశాడు. సారాంశం ఏంటంటే, ఇలా జరిగిన దాన్ని ఎవరు ఏమనుకున్నా బాలాకు చలిజ్వరం తగ్గి స్వస్థత చేకూరింది. ఇలాగే బాపు సాహెబ్ బుట్టికి కడుపులో శీతలం కలిగింది. దానితో వెంట వెంటనే విరోచనాలు, ఘడియ ఘడియకు వాంతులపైన వాంతులు ఎడతగకుండా రాసాగాయి. అన్ని రకాల ఔషధాలతో అలమార నిండిపోయింది, కానీ ఏ ఒక్కటి పనిచేయలేదు. ఆ చింతలో అదే ఆలోచనతో బాపు సాహెబ్ చాలా కలవరపడ్డాడు. వాంతులు విరోచనాలు ఆగకుండా, ఎడతెరిపి లేకుండా అవటం వలన అతడు బాగా నీరసించిపోయాడు. అలవాటు ప్రకారం రోజు బాబా దర్శనానికి వెళ్ళటానికి అతనికి శక్తి లేకపోయింది. ఈ వార్త బాబా చెవికి సోకి బుట్టిని రప్పించి తమ ఎదుట కూర్చోబెట్టుకున్నారు. ఖబర్దార్, ఇక నుంచి మల విసర్జనానికి వెళ్ళకూడదు, ఇక వాంతులు కూడా ఆగిపోవలసిందే అని అన్నారు. చూపుడు వేలుతో అతన్ని ఉద్దేశించి మరలా అట్లాగే అన్నారు. తాత్పర్యం, వారి వచనాల దెబ్బ ఎలాంటిదో కానీ రెండు వ్యాధులు పారిపోయి బుట్టి ఆరోగ్యం బాగుపడింది. ఒకసారి ఊళ్ళో కలరా వ్యాధి వచ్చింది. ఆ ఉపద్రవంలో బుట్టికి ఎడతెరిపిగా వాంతులు విరోచనాలు, దప్పికతో అతని ప్రాణం బిలబిలలాడింది. అతని దగ్గరే ఉన్న డాక్టర్ పిళ్ళే అన్ని ప్రయత్నాలు చేశాడు, కానీ అవేవీ ఫలించలేదు. చివరకు బాబా వద్దకు వెళ్ళాడు. విషయాన్ని వారికి వివరించాడు. అతనికి కాఫీ ఇవ్వమంటారా లేక మంచినీరే మంచిదా అని పిళ్ళే బాబాను అడిగాడు. అప్పుడు బాబా పాలలో బాదాం అక్రూట్ పిస్తా వేసి ఆ ఖీరును అతనికి త్రాగడానికి ఇవ్వండి, దాని వలన అతని దప్పిక తీరుతుంది, వ్యాధి త్వరగా నివారణమవుతుంది అని చెప్పారు. అలాంటి జావను త్రాగించగా బుట్టికి కలిగిన ఉపద్రవం తొలగిపోయింది. అక్రూట్ పిస్తా బాదాములతో కలరా వ్యాధి తగ్గుతుందా,
బాబా వచనాలయందు విశ్వాసమే మూల కారణం. అక్కడ సందేహానికి తావులేదు. ఒకసారి ఆళంది నుండి ఒక స్వామి సాయి సమర్థుని దర్శనానికి షిరిడీ గ్రామానికి వచ్చి సాయి నివాసానికి చేరాడు. అతనికి చెవిపోటు. ఆ అనారోగ్యం కారణంగా నిద్రాభంగం అయ్యేది. శస్త్రచికిత్స చేయకున్నా ఏ కాస్తైనా ప్రయోజనం కలగలేదు. భరించలేని చెవిపోటు వచ్చింది. నివారణోపాయాలు పనికిరాలేదు. అక్కడి నుండి బయలుదేరి వెళ్లాలని తలచి సాయి ఆశీర్వాదం కొరకు వెళ్ళాడు. వారి పాదాలకు అభివందనం చేసి బాబా విభూతి ప్రసాదాన్ని తీసుకుని మీ కృప ఎప్పుడూ ఉండాలి అని స్వామి సాయి ఆశీస్సులను కోరాడు. ఆ స్వామి యొక్క చెవిపోటు గురించి మాధవరావు దేశపాండే బాబాతో మనవి చేశాడు. అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అని మహారాజు ధైర్యాన్నిచ్చాడు. అలా సాయి ఆశీస్సులను అందుకుని స్వామి పూణే పట్టణం వెళ్ళాడు. వారం రోజులకల్లా అతని చెవిపోటు తగ్గిపోయిందని ఉత్తరం రాశాడు. వాపు తగ్గనందువలన మరల శస్త్రచికిత్స చేయించుకోవాలని తిరిగి ముంబైకి వెళ్ళాడు. మరల అదే డాక్టర్ చెవిని పరీక్షించగా వాపు ఎక్కడా కనిపించలేదు. ఇక శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టర్ చెప్పాడు. దానితో స్వామి యొక్క చింత తొలగిపోయింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇలాంటిదే మరో కథ ప్రసంగవశాత్తు గుర్తుకు వచ్చింది. దానిని చెప్పి ఈ అధ్యాయాన్ని త్వరగా ముగిస్తాను. మసీదు యొక్క సభామండపంలో నేల పని ప్రారంభించడానికి 8 రోజుల ముందు కాకా మహాజనికి దుర్భరమైన అజీర్ణ వ్యాధి. దానివలన విరోచనాలు అధికంగా రాసాగాయి. తన భారాన్ని బాబాపై వేసి ఏ ఔషధాలను తీసుకోలేదు, ఏ చికిత్సలు చేసుకోలేదు. అతడు చాలా విసుగెత్తిపోయాడు. సాయి పూర్ణ అంతర్జ్ఞాని అని మహాజనికి తెలుసు. అందువలన తన అస్వస్థతను గురించి బాబాకు చెప్పలేదు. బాబా తలుచుకున్నప్పుడు వారే వ్యాధిని నివారిస్తారని పూర్తి విశ్వాసంతో వ్యాధిని సహిస్తూ ఉన్నాడు. కర్మ ఫలితాన్నంతా అనుభవించాల్సిందే, కానీ తనకు పూజలో ఏ ఆటంకం కలగకూడదని కాకా ఎప్పుడూ కోరుకునేవాడు. విరేచనాలు ఎడతెరిపి లేకుండా అవుతున్నందువలన వాని వలన హారతి సేవ తప్పిపోకుండా ఏం చేశాడంటే, చెంబులో నీరు నింపి చీకట్లో కూడా చేతికి అందేలా మసీదులో ఒక మూల ఉంచాడు. తను బాబా వద్ద చరణ సంవాహన చేస్తూ కూర్చునేవాడు. హారతికి హాజరయ్యేవాడు. రోజూ ఇలాగే జరిగేది. కడుపులో కదలిక కలగగానే చేతికి అందుబాటులో ఉన్న చెంబు పుచ్చుకొని ఏకాంత స్థలానికి వెళ్ళి నిర్మలుడై తిరిగి వచ్చేవాడు. నేల పని ప్రారంభించటానికి తాత్యా బాబాను ఆజ్ఞ వేడగా వారు అతనితో ఏమన్నారో వినండి. మేము లెండీకి వెళ్ళి తిరిగి వచ్చాక ఈ నేల పని ప్రారంభించండి. తరువాత బాబా లెండీ నుండి తిరిగి వచ్చి తన ఆసనంపై కూర్చున్నారు. ఆ సమయానికి సరిగ్గా కాకా వచ్చి బాబా పాద సంవాహన మొదలుపెట్టాడు. కోపర్గాం నుండి వచ్చిన టాంగాలో ముంబై నుండి భక్తులు వచ్చారు. పూజా సామగ్రితో పైకి వెళ్ళి బాబాకు అభివందనం చేశారు. ఇతర భక్తులతో పాటు అంధేరి నుండి పటేలు కూడా వచ్చి పూజ కోసం పుష్పాలను అక్షతలను పట్టుకొని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో క్రింద ప్రాంగణంలో రథాన్ని ఉంచే చోట గుణపంతో తవ్వుతూ నేల పని మొదలైంది. ఆ శబ్దాన్ని విన్నంతనే బాబా విచిత్రంగా కేకలు వేశారు. వెంటనే కళ్ళను భయంకరంగా పెద్దవి చేసి తక్షణం నృసింహావతారాన్ని దాల్చారు. ఎవరు గుణపంతోత్రవుతున్నారు, వారి నడుము విరగొడతారంటూ సటకా పుచ్చుకొని లేచేసరికి అందరూ భయపడిపోయారు. గుణపాలను పారవేసి పనివాళ్లు పరుగు తీశారు. కాకా కూడా బెదిరిపోయి లేచి పరిగెడుతుంటే బాబా అతని చేతిని పట్టుకున్నారు. ఎక్కడికి వెళుతున్నావు, కూర్చో అని అన్నారు. ఇంతలో తాత్య లక్ష్మి వచ్చారు. వారిపై కూడా బాబా ఇష్టం వచ్చినట్టు తిట్లను కురిపించారు. ప్రాంగణం బయట ఉన్న గుంపును కూడా బాగా తిట్టారు. అప్పుడు అక్కడ పడి ఉన్న వేయించిన శనగపప్పు సంచిని అందుకున్నారు. బాబా కోపావేశంతో ఉన్నప్పుడు భయభీతులై నలుదిక్కలకు పరిగెత్తిన వారెవరిదో ఆ సంచి మసీదులో పడిపోయింది. దానిలో బాగా వేరుశనగ గింజలు ఉన్నాయి. వాటిని పిడికెడు పిడికెడిగా బయటకు తీసి చేతితో నలిపి పొట్టు ఊదేసి శుభ్రం చేసి వారిని మహాజనికి తినటానికి ఇచ్చారు.
అలా ఒకవైపు తిడుతూనే మరోవైపు గింజలను నలపటం, శుభ్రమైన గింజలను అతని చేతిలో పోసి తినేసేయి అని అంటూ కొన్ని తాము నోట్లో వేసుకుంటూ అలా సంచిని ఖాళీ చేశారు. గింజలన్నీ అయిపోయాక నాకు దాహం వేస్తూ ఉంది, నీరు తీసుకునిరా అని చెప్పారు. కాక చెంబు నిండా నీరు తేగ తాము స్వయంగా తాగి అతనిని తాగమని చెప్పారు. కాక నీరు తాగిన తరువాత నీ మలద్వారం మూసుకుంది, ఆ బ్రాహ్మణుడు ఎక్కడగా చచ్చారు, వెళ్ళి వారిని పిలుచుకునిరా అని అన్నారు. తరువాత భక్తులు వచ్చారు. మసీదు మరల ఎప్పటి వలనే నిండిపోయింది. నేల పని మరలా ఆరంభమైంది. కాక విరోచనాలు ఆగిపోయినాయి. విరోచనాలకు ఇదే ఔషధం. సత్పురుషుల వచనమే అసలు ఔషధం. వారిచ్చినది ప్రసాదంగా గ్రహిస్తే దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. వారి వచనాలను అనుగ్రహంగా భావిస్తే వేరే ఔషధాలు అవసరం ఉండవు. హార్దా పట్టణంలోని ఒక గృహస్థుడు కడుపులో క్షూలవ్యాధితో 14 ఏళ్ళు బాధపడ్డాడు. సమస్త ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోపంతు. షిర్డీలోని సాయి మహాత్ముల దర్శనంతో కష్టాలను నివారిస్తారని ఆనోటా ఆనోటా అనగా విన్నాడు. వారి కీర్తిని విని షిర్డీకి వెళ్ళాడు. సాయి చరణాలకు వందనం చేసి వారిని కరుణించమని ప్రార్థించాడు. బాబా, ఈ కడుపు శూల నా వెంట పడి 14 ఏళ్ళు నిండాయి. దీనికి పరమావధి అయింది. ఇది ఇక చాలు. ఈ బాధను అనుభవించే శక్తి ఇంక నాకు లేదు. నేనెవరినీ హింసించలేదు. తల్లిదండ్రులను అవమానించలేదు. పూర్వజన్మలో ఏం చేశానో గుర్తులేదు. నాకు ఈ కష్టం వచ్చింది అని దుఃఖించాడు. సత్పురుషుల ప్రేమావలోకనం, వారి ఆశీర్వాదం, వారి ప్రసాదం మాత్రంతో వ్యాధి నిరసనమవుతుంది. వేరే ఇంకేమీ అవసరం లేదు. అటువంటిదే దత్తోపంత అనుభవం. బాబాయ్ అభయహస్తం అతని శిరస్సున పడి వారి ఆశీర్వాదం, విభూతి, ప్రసాదం లభించగానే అతని మనసుకు శాంతి కలిగింది. సాయి మహారాజ్ అతనిని కొన్ని రోజులు అక్కడే ఉంచేసుకున్నారు. క్రమక్రమంగా అతని కడుపు శూల బాధ పూర్తిగా నివారణమైంది. ఇటువంటి మహానుభావుని ప్రభావాన్ని నేను ఎంతని వర్ణించను. ఇతరులకు ఉపకారం చేయటం వారి నిత్య స్వభావం. చరచరాలలో వారికి సద్భావమే. వారి లీలలను స్తుతించాలన్నా గానం చేయాలన్నా ఒకటి కంటే మరొకటి విచిత్రం. ఇప్పుడు పూర్వానుసంధానం, మరల భీమాజీ చరిత్ర. బాబా విభూతిని తెప్పించి కొంచెం భీమాజీకి ఇచ్చి కొంచెం అతని నుదుట రాసి అతని శిరస్సుపై తన హస్తాన్ని ఉంచారు. బసకు వెళ్ళటానికి ఆజ్ఞ ఇచ్చారు. పటేలు బండి వరకు తనే నడుచుకుంటూ వెళ్ళాడు. అతనికి హుషారుగా ఉన్నట్లు అనిపించింది. అతని కోసం నియమించిన స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలం ఇరుకుగా ఉంది. అయినా అది బాబాయే స్వయంగా సూచించిన స్థలం. అందుకే దానికి మహత్వం. దిమ్మెసతో అప్పుడే సమతలంగా సదును చేసిన నేల చెమ్మగా ఉంది. అయినా బాబా ఆజ్ఞను శిరసావహించి భీమాజీ అక్కడే తన వసతిని ఏర్పరచుకున్నాడు. భీమాజీకి ఊళ్ళో తెలిసిన వారు అనేకులు ఉన్నారు. పొడిగా ఉన్న స్థలం లభిస్తుంది. కానీ బాబా స్వయంగా చెప్పిన స్థానాన్ని వదిలి వేరే స్థలాన్ని చూచుకోలేడు కదా. అక్కడే 2 గోనెగుడ్డలు పరుచుకొని వానిపై పరుపు వేసుకొని పటేలు నిశ్చింతగా శయనించేవాడు. ఆ రోజు రాత్రి అతనికి కల వచ్చింది. బాల్యం నాటి మాస్టారు వచ్చి అతనిని కొట్టసాగాడు. పద్యం కంఠస్థం చేయటానికి చేతిలో ఒక బెత్తం పుచ్చుకొని బాబా దెబ్బలు కొడుతూ అతన్ని వీపును చితకబాడాడు. అలా శిష్యుని చాలా కష్టపెట్టాడు. ఆ పద్యాన్ని తెలుసుకోవాలని శ్రోతలు చాలా కుతూహల పడుతున్నారని ఆ పద్యాన్ని అక్షరమక్షరం శాంతం చెబుతున్నాను. పద్యం: పరుల గృహాలలో పాదం పెట్టడం పాము తలపై పాదం మోపటమని భావించే స్త్రీ, లోభి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బుల అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యాన్నే సుఖంగా భావించే స్త్రీ, తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ, ఈ స్వభావం గల స్త్రీయే నిజమైన సతి. ఈ శిక్ష ఎందుకొరకు అన్న విషయం ఏమీ అర్థం కాలేదు. ఎంతో పట్టుదలతో మాస్టారు బెత్తం వదలడం లేదు. వెంటనే మరో కళ వచ్చింది. అది ఇంతకంటే విలక్షణమైనది. ఎవరో ఒక గృహస్థుడు వచ్చి అతని ఛాతీని అదిమి పెట్టి కూర్చున్నాడు.
చేతిలోకి ఒక పొత్రాన్ని తీసుకుని దానితో భీమాజీ ఛాతీని సన్నికల్లుగా చేసి రుద్దుతుంటే అతని ప్రాణాలు ఉక్కిరి బిక్కిరై కంఠంలోకి వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు అనిపించింది. కళ అయిపోగానే అతనికి బాగా నిద్ర పట్టింది. మనసుకు కొంచెం విశ్రాంతి కలిగింది. సూర్యుడు ఉదయించేసరికి పటేలు మేలుకున్నాడు. అతని మనసుకు ఎన్నడూ లేనంత హుషారు కలిగింది. వ్యాధిని గురించిన ఆలోచన అంతా పూర్తిగా మాయమైంది. సన్నికల్లి పుత్రం బెత్తంతో కొట్టడం ఎక్కడ గుర్తుంటాయి? కళా భ్రమ అని జనులు అంటారు, కానీ ఒక్కొక్కప్పుడు దానికి విరుద్ధంగా అనుభవం అవుతుంది. పటేలుకు ఆ స్వప్న సమయంలో రోగం వదిలి బాధ తొలగిపోయింది. అతడు చాలా సంతోషించాడు. అతనికి పునర్జన్మ కలిగినట్లు అనిపించింది. బాబా దర్శనానికి మెల్లమెల్లగా బయలుదేరి వెళ్ళాడు. బాబా యొక్క చంద్రవదనాన్ని చూచి పటేల్ మనసు సాగరంలా ఉప్పొంగింది. అతడు ఆ ఆనంద సాగరంలో మునిగిపోగా అతని కళ్ళు మూసుకుని పోయాయి. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ప్రవహించాయి. ఆ స్థితిలో బాబా పాదాలపై మస్తకాన్ని ఉంచాయి. పెత్తంతో శిక్షించడం, గుండెను బ్రద్దలు చేసే బాధ, దాని ఫలితం ఆనందదాయకమైంది. బాబా, మీ ఉపకారాన్ని పామరుణ్ణైన నేను ఎలా బదులు తీర్చుకోగలను? అది అశక్యం. అందువలన కేవలం మీ పాదాలపై శిరసు నుంచుతున్నాను. ఇదే నా రుణ విముక్తి. ఇంతకంటే వేరే ఉపాయం లేదు. సాయి, మీ లీలలు అతర్క్యం, ఆలోచనలకు అందనివి అని బాబా కీర్తిని గానం చేస్తూ అక్కడ నెల రోజులున్నాడు. ఆ తరువాత నానా ఉపకారాన్ని స్మరించుకొని కృతార్థుడై తిరిగి వెళ్ళిపోయాడు. పటేలు బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగి వాని కృపకు కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో నిండిన మనసుతో తరచూ షిరిడి వచ్చేవాడు. సాయినాథునికి రెండు చేతులు, ఒక తల, అనన్య శ్రద్ధా విశ్వాసాలు ఇవి చాలు. వేరే ఏవీ అవసరం లేదు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. కష్టాలలో చిక్కుకున్న వారు ఎవరైనా సత్యనారాయణ స్వామికి మొక్కుకొని ఆపదల నుండి బయటపడగానే సత్యనారాయణ వ్రతాన్ని సాంగోపాంగంగా ఆచరిస్తారు. అట్లే పటేలు సాయి సత్యవ్రతం చేయసాగాడు. ప్రతి గురువారం శుభ్రంగా స్నానం చేసి విధి పురస్సరంగా వ్రతాన్ని చేసేవాడు. జనులు సత్యనారాయణ కథలు చదువుతారు. పటేలు దాసుగుణి రచించిన అర్వాచీన భక్త లీలామృతంలోని సాయి చరితాన్ని ప్రేమపూర్వకంగా చదివేవాడు. 45 అధ్యాయాలున్న ఈ గ్రంథంలో దాసుగణు అనేక భక్తుల గురించి గానం చేశాడు. వానిలో సాయినాథుని గురించి 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి సాయి సత్యవ్రత కథలు. వ్రతాలలో ఉత్తమమైన వ్రతంలో పటేలు ఈ 3 అధ్యాయాలను చదివేవాడు. అలా అతడు అపరిమితమైన సౌఖ్యాన్ని పొందాడు. అతని మనసుకు ప్రశాంతి కలిగింది. ఆప్తులు బంధుమిత్రులు సహితంగా ఆనందభరిత మనసుతో నియమంగా సాయి సత్యవ్రతాన్ని ఆచరించేవాడు. పూజా పద్ధతి, నైవేద్యం మొదలైనవన్నీ అదే పద్ధతి ప్రకారమే. అక్కడ సత్యనారాయణుడు, ఇక్కడ సాయి నారాయణుడు, రెంటిలో ఏది తక్కువ కాదు. దీనిని పటేలు ప్రవేశపెట్టాడు. ఇది ఊరిలో పరిపాటై ఈ సాయి సత్యవ్రతం పరంపరంగా వాడుకలోకి వచ్చింది. భాగ్యముంటే దయామయులైన ఇటువంటి సత్పురుషులు తమ దర్శనంతో ప్రపంచంలోని సుఖాలను హరించి వేస్తారు. వారు కాలాన్ని వెనక్కు మళ్ళిస్తారు. ఇక తరువాతి కథలో ఒకరి సంతాన చింత వర్ణన, దీనిలో సత్పురుషులలోని ఏకాత్మత చమత్కారం ప్రకటమవుతాయి. నాందేడు పట్టణ నివాసి పార్సీ జాతీయుడైన ఒక గొప్ప శ్రీమంతునికి బాబా ఆశీర్వాదం లభించి పుత్ర సంతానం కలగటం, మౌల్వీ సాహేబు అనే సాధువు గురించి బాబా సూచించటం, పార్సీ వ్యక్తి ఆనందంతో తన గ్రామానికి వెళ్ళిపోవటం, అత్యంత ప్రేమపూరితమైన ఈ కథను శ్రోతలు శాంతచిత్తులై వినండి. సాయి యొక్క వాత్సల్యం, వారి సర్వవ్యాపకత్వం తెలుస్తాయి. హేమాడ్ పంత్ సాయికి శరణుజొచ్చి తరువాత అధ్యాయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండి అని సాధువులకు శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భీమాజీ క్షయ నివారణం అనే 13వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.